బీఎంఎస్ సింగరేణి కార్మిక సంఘం ఆధ్వర్యంలో రాష్ట నాయకులు కెంగెల్ల మల్లయ్య అధ్యక్షతన తెలంగాణ సింగరేణి ఏరియాలోని బొగ్గు గనులలో ఓసీలలో ఈ నెల 5 నుండి గనుల వద్ద బాయి బాయికి అలాయ్ బలాయ్ అనే నినాదంతో సింగరేణి కార్మికులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇల్లద్దులోని JK05 ఓసీలోని కార్మికులతో ఫిట్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జేకే ఓసీ ఎదుట బీఎంఎస్ కార్మిక సంఘ జెండాను కెంగెల్ల మల్లయ్య ఎగురవేశారు. అనంతరం కార్మికులతో ఏర్పాటు చేసిన ఫిట్ మీటింగ్ లో ఆయన మాట్లాడుతూ, సింగరేణి కార్మికులు 12 నెలలు పనిచేస్తే 10 నెలలు జీతం మాత్రమే తీసుకుంటున్నారని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాయల్టీ ఇన్కమ్ ట్యాక్స్ల పేరుతో ప్రతి ఏటా కార్మికుల సొమ్మును దోచుకుంటున్నారని, సింగరేణి కార్మికులకు పన్నుల నుండి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దానిపైన మనందరం కూడా ఐక్యం కావాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం మిత్రులారా. అయితే ఇలా ఇన్కమ్ ట్యాక్స్ నుంచి మినహాయింపు అనగానే ఎవడో తలక మాసినోడు అంటాడు, ఇక ఆయుధ ఎన్నికల నినాదమే అని అంటాడు, ఈ ఎన్నికల కోసం మాట్లాడుతానరా అని అంటాడు ఒకడు. కానీ మిత్రులారా, ఇవాళ వాడు ఏమన్నా సరే కొన్ని విధుల్లో కూడా తీసుకోకుండా వివరించడం అనేది కూడా సరైనది కాదు. కొన్ని విధుల్లో తీసుకుంటలేరు, డిస్మిస్ చేసినామని అని కూడా చెప్తలేరు, డిస్మిస్ చేస్తామని లెటర్ ఇస్తలేరు, డ్యూటీ చేస్తామంటే అనుమతిస్తలేరు. ఇంతకన్నా అమాని వేయాలి ఎక్కడుంటుంది ఈ దేశంలో? ఒకవైపు కార్మికులంతా కన్నీరు కార్చుకుంటారు, వాళ్ళ కుటుంబాలు ఆవేదన చెందుకుంటారు, వాళ్ళ కొనసాగుతుంటే ఇక తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణ ఎందుకైనా ఆశిస్తుంది కదా ఎవరికైనా. కాబట్టి ఇంత బాధ కలిగించేటువంటి అంశాన్ని పరిపాలిస్తున్న కేసీఆర్ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తమ పద్ధతిని మార్చుకోవాలి, లేకుంటే ప్రజలు పెట్టిన కన్నీరు ఎప్పుడు కూడా వృధా పోదు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి వైఖరి పూర్తిగా అమానవీయమైనది, అప్రజాస్వామికమైందని ఇవాళ సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ బీఎంఎస్ ఇవాళ ఈ వైఖరిని ఖండిస్తుందని తెలియజేస్తున్నాం. ఇవాళ మైన్స్ యాక్ట్ ప్రకారం కానీ, మైన్స్ రూల్స్ ప్రకారం కానీ, లేదా ట్రేడ్ యూనియన్ యాక్ట్ ప్రకారం కానీ, ఇవాళ ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ ప్రకారం కానీ సెల్ఫ్ డిస్మిస్ అనేటువంటి పదం ఎక్కడ కూడా లేదు. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం సెల్ఫ్ డిస్మిస్ అనే పేరు మీద కార్మికులను ఇవాళ డిస్మిస్ చేసినట్టు లెటర్లు ఇవ్వకుండా విజయవంతం చేయాలి. ఈ సభలో ఇవాళ కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన సమస్యలు ఇవాళ ఇన్కమ్ ట్యాక్స్ సమస్య, ఇవాళ సొంత ఇంటి పథకం సమస్య, అదేవిధంగా కార్మికుల పిల్లలకు ఇవాళ 195 మందికి ఉద్యోగాలు ఇచ్చేటువంటి అంశం, ఇవన్నింటినీ కూడా మాట్లాడుతూ ఇవాళ ఈ సింగరేణి ప్రైవేటు పరం కాకుండా ఈ పట్టడంగం పెట్టిన ఈ సింగరేణి 10 కాలాల పాటు కొనసాగే విధంగా, 10 తరాలకు ఉపాధి ఉద్యోగ ఇవాళ కల్పించేటువంటి వనరులు ఉండే విధంగా ఖచ్చితంగా మనందరం కలిసికట్టుగా పోరాడి ఈ సింగరేణిని కాపాడుకుందామని కార్మిక వర్గానికి తెలియజేస్తూ, ఈ నేపథ్యంలో జరుగుతున్నటువంటి మహాసభలకు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాల్సిందిగా సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం.